పవన్ కళ్యాణ్ సీట్లు ప్రకటించిన తర్వాత ఆయనకే లేవు మాకేమిస్తారన్నట్టుగా చాలామంది జనసేనలో టికెట్ ఆశించిన వారు నిరాశతో వేరే పార్టీకి వెళ్ళడం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి జనసేన పార్టీ జెండాలను కింద వేయడం తగలబెట్టడం చించడం ఇలాంటి చేసులు ఎన్నో చేశారు అలాంటి వాళ్ళు ఎప్పటికీ జన సైనికులు కార్యకర్తలు కాలేరు ఎందుకంటే నాయకుడిని విభేదించేవాడు కాదు నాయకుడి అడుగుజాడలు నడిచేవాడే నిజమైనటువంటి సైనికుడు మరి జనసేనని ఈ విషయంలో ఇప్పటికీ తలెత్తుకుని గర్వంగా చెప్తున్నారు పోటీ చేసే సామర్థ్యం నాకు ఉంది గెలిపించే సామర్థ్యం మీకుందా మరి ఇంట్లో కూర్చొని జై పవన్ కళ్యాణ్ అంటే కాదు ఓటు వేసి మరి గెలిపించాలి అంటూ గట్టిగానే చెప్పారు ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకి సంబంధించిన విషయంపై మాత్రం ఎంతగానో సంచలనంగా హరిరామ జోగయ్య సో జోగయ్య గారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రతి నిర్ణయంలో ఏదో ఒక ఆరా తీస్తూ ఉంటారు అలాంటి జోగయ్య కొడుకే స్వయంగా వైసీపీ పార్టీలోకి వెళ్ళడం పవన్ ని విమర్శించడం చర్చనీయాంశంగా మారింది టికెట్ ఇవ్వనంత మాత్రాన పార్టీ మారిపోయి వెళ్ళిపోతే మీ కులానికి మీ ప్రాంతానికి విలువనిస్తుంది అని అనుకుంటున్నారా ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయం బట్టి ఎంతగానో షాకింగ్గా అనిపిస్తోంది ఏది ఏవైనా అభిమానులు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి చెప్తున్నారు అంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం మరి ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది మరి తాజాగా ఆయన ఒక ప్రకటన చేశారు నేను చచ్చేంత వరకు జనసేనతోనే ఉంటానని ఇప్పటికే ప్రకటించాను పవన్ కళ్యాణ్ రాజ్యాధికారంలో భాగస్వామ్య అయ్యే వరకు నా పోరాటం అనేది ఆగదు అనేది నేను చేసిన ప్రకటన నా ఈ ప్రకటన గురించి లేఖల ద్వారా జనసేన అధిపతి ఎదుగుదలకు నిష్కల్మషంగా నేను చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను కొందరు జనసైనికుల అధికారుల ప్రతినిధులేవారు పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టాల్సినటువంటి అవసరాన్ని కూడా మరి గ్రహించలేదని చంద్రబాబు అలాగే ఇంకా మరి చంద్రబాబు తనయుడు లోకేష్ యొక్క భవిష్యత్తును మాత్రమే కోరుకున్నారని అందరూ కోరుతున్నారు సో నా చర్యలను వివిధ మాధ్యమాల ద్వారా విమర్శిస్తున్నారు మీరు జనజన గొడుగులో ఉండి తెలుగుదేశం కోవట్లు మాత్రమే అయి ఉంటారు మరి లేకపోతే పవన్ కళ్యాణ్ భవిష్యత్తును కోరుకునేటువంటి వ్యక్తి అని మరి చంద్రబాబు భవిష్యత్తును మాత్రమే కోరుకునేటువంటి వ్యక్తి వీరి మధ్య ఇంతకన్నా ఇంకేం కావాలి ఎవరు ఏ విధంగా ప్రవర్తించినా నేను మాత్రం నా పని చేసుకుంటాను నాకు కావలసినలా పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదల రాజ్యాధికారం దక్కించుకోవాలని కాపులు బడుగు బలహీన వర్గాల మరి ఆశలను నీరు పోసి పెంచడమే అంటున్నారు సో దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ వెంట హరిరామచౌగయ్య గారు ఉంటారని తెలుస్తోంది